సారి కాదు ఆయన 100 సార్లు అని చెప్పింటాడు మాకు టిఆర్ఎస్ పార్టీ విషయం ఎప్పుడు ప్రస్తావనకు వచ్చినా పెద్దల ప్రొఫెసర్ జయశంకర్ గారు ఒక్కటే మాట అనేది తెలంగాణకు స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అని చెప్తుండకే ఎప్పుడు కూడా జయశంకర్ గారు ఈ రోజు అది వాస్తవం అని రుజువైంది పొరపాటున అన్నాడు 2014 లో మన పార్టీ పోయి కాంగ్రెస్ పార్టీలో కలిసి ఉంటే ఈ పార్టీకి తెలంగాణ కూడా పోయి బంగాళాఖాతంలో కలిసిపోతుండే కాసంటి పరిస్థితి ఉంటుండే ఈ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే ఒక పరిస్థితి ఉన్నది తప్ప మళ్ళీ కాంగ్రెస్ చేతుల్లో ఈ రాష్ట్రం ఉంటే మాత్రం ఈ పార్టీకే అధోగతి పాలైపోయే పరిస్థితి ఉండేది మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ముంగడికి వచ్చి అడ్డం పొడుగు మాట్లాడుతుంటే ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ యొక్క ద్వంద నీతిని కాంగ్రెస్ పార్టీ యొక్క దివాలాకొర రాజకీయాన్ని మళ్ళొక్కసారి ప్రజల ముందు గట్టిగా చెప్పవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది।